స్నేహంలో చేయకూడనిది ఒకటే ఒకటి, అదే మోసం. కానీ ఆ మోసమే నేను చేయాల్సి వచ్చింది. ఈ మోసం ఎంతవరకు తీసుకెళ్తుందో. హలో చెప్పరా. హలో మావ, నన్ను ఇక్కడ ఒకటి కొట్టాడురా, కొంచెం త్వరగా రా మావ. ఏం మాట్లాడుతున్నావు రా? ఏం మామా, తెలుగు రాదా? ఎవడరా వాడు? అన్న అర్జున్ రెడ్డిలో బుల్లెట్ కదా, ఏంటి బుల్లెట్ ఏదో అలా ఏంటి? ఏమైంది రీ, గట్టి తగిలిందా? కట్ కట్, ఏమైందిరా? గట్టి తగిలిందిరా బా, సీన్ పోయింది కదా మావ్. నీ వల్ల ఏదో చేయమంటే ఉప్పల బాల్లా చేస్తున్నావా? ఆయండి, ఉప్పల బాల మాట్లాడుతున్నానండి. ఆయ్ ఆయ్ ఆయ్, నిన్ను అలా చేయమల్లా చేస్తున్నావన్నా. అది తగిలిందిరా. ఈ రీల్స్ అవన్నీ మన మళ్ళీ ఏ పనులు కాదు, కానీ పదమా బిర్యానీ తిందామా? ఇందాకే కదా ఐస్ క్రీమ్ దొబ్బుతున్నావా మా. ఐస్ క్రీమే బిర్యానీ బిర్యానీ పద. పైసలు ఉన్నాయా? ఎవడిస్తాడు నీకు పైసలు మావా? ఏపీకి పవన్ ఉన్నాడు రా, మనకి ఈ పవన్ ఉన్నాడు రా. పద చూసుకుందాం. అంటే ఫైనల్గా మీరు మీరు, మరి నేను మా మిగితే నువ్వు కూడా తిందులేరా? వీఆర్ ఇన్సిస్ట్ మా. సర్లే కానీ రేపు ఒక స్టోరీ ఉంది, బీచ్లో కలుద్దాం. మా హీరోగా నేను చేస్తారా? సర్లే మా, ఆడ పోయిన తర్వాత చూద్దామా. మా ఇక్కడ సీన్ ఏంటంటే, కట్ చేస్తే నువ్వు పొనుకోండాలి, కళ్ళే తెరవకూడదు. ఓకే మా, పా మా. ఇక్కడ ఇక్కడ బాగుంది ప్లేసు, ఇక్కడ పొనుకుని కింద పొనుకేయాలి. ఇక్కడ ఏడే 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 వాటర్ బాగొస్తాయి, వాటర్ నీ పైన పడాలన్నమాట కరెక్ట్గా. ఓకేనా, పొనుకో. ఇప్పుడు నువ్వు వాటర్ రాగానే తగిలినా సరే అట్లాగే కళ్ళు మూసుకు, కరెక్ట్గా తగిలినప్పుడు కళ్ళు తెరవాలన్నమాట. ఓకేనా? అరే మావ, నువ్వు అసలు మనిషివా పశువు మావ, నీకు అసలు ఏమన్నా చెప్పేది అర్థం అవుతుందా? కళ్ళు తెరవమంది మాట్లాడుతున్నాం. సరే నేను చేస్తా కదా. ఈ వీడియో చేసిన తర్వాత లోక్ప్రీతం ఫేమస్ అయ్యాడు. ఆ ఫేమస్ అయిన తర్వాత ఏమైందంటే, చాలా క్లియర్ స్కై, సూర్యుడు ఇస్ మాండింగ్, ఇట్స్ టూ హార్డ్, చెమట పుట్టింగ్, టైమ్ ఇస్ అప్, యు స్టూపిడ్ ఫెలో. బాగానే ఎక్స్ట్రా మిగుతున్నావుగా. అప్పాజీ, ఎవరు ఈ రాధిక? నాకు మెసేజ్ చేసిందా? ప్రొఫైల్ చూద్దామాగా. ఏ అమ్మాయి కూడా బాగుందా? మన షార్ట్ ఫిల్మ్ బాగా సక్సెస్ అయిపోతుంది కదా? బాగానే వస్తున్నాయమ్మా. అలా హ్యాపీగా ఉందిరా. ఇంకా ఎక్విప్మెంట్స్ చాలా తెచ్చి ఇంకా బెటర్ చేయాలి మామా. అవును మామా, బెటర్ క్వాలిటీ ఇవ్వాలి మామ. దానికోసం అన్నీ తీసుకురావాలరా. బెంగళూరు పోదాం అనుకున్నామా, మీరు వచ్చి సెండ్ ఆఫ్ ఇస్తే. ఎక్కడికి? రైల్వే స్టేషన్. సరిపోయినా, నేనైతే వస్తాను. లోక్ప్రీతం పిలుస్తాను. వాడు రాడు రే, వాడు పోరిని పట్టాడురా. మనం తీసిన ఆ షార్ట్ ఫిల్మ్కి వేరే లెవెల్ రీచ్ వచ్చింది, దాని వల్ల పోరీని పట్టాడు. ఇంకా ఎమ్మెల్యే వదిలి రావట్లేదు. పిలిచినా సరే రానంటున్నా. అమ్మాయి ఎవరో రాధిక అంట, ఇన్నోసెంట్ రాధిక. ఏమన్నా తెలుసా తమర గురించి నీకు? బాగా వాడికి తెలియట్లేదు అమ్మాయి గురించి. చాలా డేంజర్ క్యాండిడేట్. మనకి ఎందుకులే రాది, కనుక్కుందాంలే ఫోన్ చేసి. వాడు రాడు, వస్తాడు రా.
వేస్ట్. హలో లోకి. చెప్పవే చాందిని. ఓకే ఓకే. నేను రేపు బెంగళూరు పోతున్నాను, నువ్వు వచ్చి కానీ పంపిస్తే. రైల్వే స్టేషన్గా కదా వస్తాలే, చెప్పాను కదరా వస్తాడని. వస్తున్నాడంట. వస్తున్నాడంట. సరే సరే బాయ్. ఇడేందమ్మా మా ఇంకా రాకుంటా, ఎప్పుడు వస్తాడు రా స్వామి? మా ఫోన్ ఒకసారి మా కాల్ చేసుకొని ఇస్తాను. కాల్ చేయమో, ఎక్కడ ఉన్నాడు ఒకసారి కాల్ చేసి చూడు. క్యాము, ఎక్విప్మెంట్స్, ట్రైప్యాడ్ అన్నీ ఇదే, మర్చిపోకు. అక్కడికి వెళ్ళి వెళ్ళగానే ఫోన్ చేయి. ఓకేనా మామ? నాది ముందే డెలికేట్ రిమైండు, నువ్వు వాట్సాప్లో పెట్టు మామా. నేను వాట్సాప్లో పంపిస్తాలే. చెప్పినటువంటి గుర్తున్నాయి కదా, ఏ మర్చిపోకు. సరే మరి జాగ్రత్తకి వెళ్ళరా. సరే మామా జాగ్రత్త. సరే బాయా. సరే రామ్మా వెళ్దామా, వెళ్ళిపోయి వచ్చిందో. సరే కానీ రారా, నీతో కొంచెం పని ఉంది. ఏం పని మామా, చెప్పొచ్చు కదా. ఏమ్రా ఎక్కడికి తీసుకొచ్చావు? ఏమైందమ్మా, ఏం ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఏమైందిరా, నా పిల్లలతో ఎందుకు చార్జ్ చేసావురా? ఎందుకు చార్జ్ చేసావురా చెప్పు. మరి కావాలని చేయలేదురా. నేనేం చేయలేదు మామా. హలో రాధిక. బేబీ చెప్పు. బేబీ నువ్వు నాతో ఉండి నా ఫ్రెండ్తో ఎలా చార్జ్ చేసావు? ఎంతో మంత్ చాట్ చేస్తుంటా, దాంట్లో నీ ఫ్రెండ్ ఎవరు? అదేంటి, నేను నేను సిన్సియర్గా లవ్ చేస్తే అలా ఎలా మోసం చేస్తావు? నువ్వు ఫేమస్ కాబట్టి నేను లవ్ చేసా, అంతేగాని లవ్ చేసిన వాళ్ళందరినీ పెళ్లి చేసుకోను. రాధిక ఒక మాట చెప్తావు విను, నువ్వు ఇదివరకు ఎవరితో ఉన్నా ఎలా ఉన్నా నాకు అనవసరం. ఒక మాట చెప్పు నాతో ఉంటానని, నేను నిన్ను మార్చుకుంటా. చీనం ఇంత నిబ్బాల మాట్లాడతామని అనుకోలేదు. మీరు మెచ్యూర్ మైండ్ సెట్ అనుకున్నా. మెచ్యూర్ మైండ్ సెట్ అంటే వాడి వదిలేయడమా? ఇప్పుడు నీకు అన్నీ వద్దు, నీకేం కావాలి? నా ప్రాణం ఉన్నంత వరకు నేను నిన్ను ప్రేమిస్తా. నిన్ను ప్రేమించిన రోజు నా ప్రాణం నాకు వద్దు. అయితే చచ్చిపో. Oh.
హలో శరత్. ఏం లేదు మామ, మనసేం బాగాలేకపోతే అలా బీచ్కి వచ్చాను. చందుశివా వచ్చేసాడు రా, బెంగళూరు నుంచి వచ్చాడు, ఎక్విప్మెంట్స్ తేడం పోయాడు. ఇంకా కలవాలా, 2 రోజుల దాకా కలవాలా. అదే లొకేషన్ చూస్తాను వచ్చి బీచ్లో. ఇక్కడ బీచ్లో ఓపెన్ చేస్తే డెడ్ బాడీ. రీ ఊర్ మామ, ఇక్కడ ఒక డెడ్ బాడీ ఉందా, వాళ్ళు ఫోన్ చేస్తామా. లోకి చందు ఫోన్ చేయాలి. చందు, లోకి బీచ్ లో పడిపోయి ఉన్నాడు రా, చనిపోయాడు మామ. మన లోకి చందు, లోకి చనిపోయాడు రా. నిజంగా నీ వాళ్ళు చచ్చిపోయింది, నువ్వు చంపేసావరా, నీ వాళ్ళు ఎవరు చచ్చిపోయారా. అసలు ఏం జరిగిందో తెలుసా నీకు. అలాకి ఏం సీన్ ఏం లేదు, చాలా చిన్నదే, అంటే ఫైనల్ ఇంకేం లేదు, ఇదే లాస్ట్ అనమాట. నువ్వు ఇబ్బంది పడబడలేదు, ఓకేనా. ఇప్పుడు ఏం లే, ఇక్కడ హైవేలో నిలబడుకొని ఒక లారీ వస్తుంది, అంటే దాని కింద పడిపోయినట్టు అలా తీస్తామంతే, అదేం చేయము, ఊరికే అట్లా తీస్తామంతే, చూపిస్తామంతే, ఓకేనా. ఏం చ ఎన్నిసార్లు రా, హే లోకి ఎలా ఉన్నావు, ఏంది ఈ మధ్య చాటింగ్ ఎక్కువైపోతుంది. ఎవరు అమ్మాయి, రే నాకు తెలుసు రే ఈ అమ్మాయి. రే మా ఇంటి పక్కనే రే ఈ అమ్మాయి, నేను ఇంకా ఎవరితో చాట్ చేస్తాను ఈ అమ్మాయి అనుకోలా. వదిలేమో మంచిది కదా ఈ అమ్మాయ. అప్పుడే అర్థమైపోయింది, ఇంకా ఈడు మన మాట ఇండు, ఆ అమ్మాయి మంచిది కదన్నా ఏంటని. అందుకే నేనే ఆ అమ్మాయితో చాట్ చేసి లవ్ చేసినట్టు మెసేజ్లన్నీ వాడు చూడాలని ఆ రోజు రైల్వే స్టేషన్లో కూడా ఇన్స్టాలోనే ఓపెన్ చేసే ఇచ్చా. కానీ వాడు అర్థం చేసుకుంది మరోలా. పుట్టిన ప్రతి మనిషి చావుకి ఒక కారణం ఉంటుంది. ఒక సైనికుడు తన దేశం కోసం చనిపోతే దానికి ఒక కారణం ఉంది. అదే ఒక మనిషి తన లక్ష్యం కోసం చనిపోతే దానికి ఒక కారణం ఉంది. కానీ జీవితంలో ప్రేమ అనే ఒక సందర్భం కోసం ప్రాణాలు పోగొడుతుకుంటే దానికి కారణం లేదు.